నా గురి ఎప్పుడు తప్పదు, తగిలింది. మనం ఇప్పుడు ఎక్కడైనా దాక్కోవాలి. బంటి మనల్ని చూశారంటే మనతో ఆడతానని ముందుకేస్తాడు. అవును, పదండి దాక్కుందాం. ఆ గోడ వెనక్కి వెళ్ళి దాక్కుందాం. త్వరగా, తన కంట పడకూడదు. మరి ఏంటే ఇది, నువ్వు ఎగురు పడడానికి నా బండే దొరికిందా? అరే ఎప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? ఈ చెడ్డ అంకుల్ కి రోడ్డు మీద నడవడం చేత కదా. ఎప్పుడు ఇలాగే ఏదో ఒక సమస్యలో ఎదుర్కొంటారు. మ్యాడ్ మ్యాక్స్, ఇదే ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ఆసక్తికరమైన రోబోట్ మ్యాగీ. ఇప్పుడు నా రోబోట్ వెళుతుంది ఆ ప్రేమ్ సహాయ రోబోట్ ని వెతికి తన శరీరంలో అమర్చబడి ఉన్న మ్యాగ్నెట్స్ కి తగిలించుకొని తెస్తుంది. మీరు జీనియస్, మీరు సూపర్ జీనియస్ బాస్. ఊరికే పొగడకు మోనా. తను చెప్పింది కరెక్ట్ బాస్, తను చెప్పింది కరెక్ట్. You are right, my boy. ఇప్పుడే వెళ్ళు రోబోట్, నీ శక్తి తాలూకు నిదర్శనం చూపించు. వెళ్ళు. చూడు చూడు, నా మాట విను. నువ్వు వెళ్ళి ఆ ప్రేమ్ సహాయ రోబోట్ ని తీసుకురావాలి. ఇలా కార్లు స్కూటర్లు కావు. టింబక్టు, నువ్వు కూడా రోబోట్ తో పాటు వెళ్ళి తనకి సహాయం చేయి. ఆ ప్రేమ్ సహాయ రోబోట్ దొరకగానే నువ్వు దాని మ్యాగ్నెటిక్ పవర్ ని ఆన్ చేయి. వెళ్ళు. అలాగే బాస్, తప్పకుండా చేస్తాను. వీర్, మా సొంత ఊరు రాజ్పూర్ లో ఉత్సవం జరుగుతోంది. చాలా గొప్పగా ఉంటుంది. కానీ ఈసారి ఉత్సవం చూడటానికి వెళ్ళలేకపోతున్నావు. ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? రైల్వే ట్రాక్ సిద్ధంగానే ఉంది, కానీ రైళ్లు అక్కడికి వెళ్లడం లేదు. రైళ్ల రాకపోకలు ప్రారంభం కాలేదు. ఈసారి వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగి పడడంతో రోడ్లు బ్లాక్ అయ్యాయి. అందుకని ఈసారి మేము వెళ్ళలేకపోతున్నాం. ఏం పర్వాలేదు, నేను రైల్వే ట్రాక్ మీద నడిచి ఒక కార్ తయారు చేస్తాను. అప్పుడు మనం అందరం దాంట్లో కూర్చొని ఉత్సవాలకు వెళ్తాం, సరేనా? నిజంగా? నిజం ఏమిలి. ఎమిలీ, చూసావా నా గాలిపటం పైకి కిందకి అన్ని వైపుల జోరుగా ఎగురుతోంది. ఇదిగో నువ్వు కూడా ఎగరే. లేదు, నేను ఎగరేయలేను. అరే ప్రయత్నించి చూడొచ్చుగా. లాగు లాగు, దారాన్ని పైకి లాగు. తీసుకోండి పిల్లలు, వీటిని తినండి. నువ్వు పప్పు ఉండలు. నువ్వు పప్పు ఉండలా? వావ్, నాకు చాలా చాలా ఇష్టం. ఇవాళ మకర సంక్రాంతి కదా, అందుకనే నేను చాలా నువ్వులుండలు తయారు చేయించాను. ఎన్ని కావాలంటే అన్ని తినండి. ధన్యవాదాలు తాతయ్య. వీర్, గాలిపటాలు మిద్దెపై నుంచి ఎగరవేస్తే దానిపై నుంచి కింద పడిపోయే ప్రమాదం ఉంది. అందుకని గాలిపటాలను ఎప్పుడూ మైదానానికి వెళ్లే ఎగరవేయాలి. అలాగే తాతయ్య, మేము అక్కడికి వెళ్లి గాలిపటాలు ఎగరేస్తాం. వీర్ వీర్, నేను కూడా గాలిపటం ఎగరేస్తాను. పదా మైదానానికి వెళ్లి ఎగరేద్దాం. లేదు, నేను ఇక్కడి నుంచే ఎగరేస్తాను. నేను వీళ్ళ రహస్యాన్ని అందరికి తెలిసేలా చేస్తాను. దారం లేకుండా గాలిపటాన్ని ఎలా ఎగరేస్తున్నారు? దారం లేకుండా గాలిపటం ఎలా ఎగురుతోంది? జంతు బండి మనల్ని చూసేశాడు. ఇలా చేసేటప్పుడు చూసుకుని చెయ్యాలి కదా. ఇవాళ తనకి నా విద్యలు మొత్తం చూపిస్తాను. చూడు చుల్బుల్, ఈ దారా నా గాలిపటానికి కట్టు. చుల్బుల్ ఎలా కడతాడు? గాలిపటం గాలిపటం ఆకాశంలో ఉంది కదా. ఆ!
వెళ్ళు బంటి, నువ్వు కూడా వెళ్ళు, చుల్బుల్కి సాయం చెయ్యి. నేను వెళ్ళను, నేను వెళ్ళను, నాకు భయం వేస్తుంది. అమ్మా అమ్మా, నన్ను కాపాడండి. బంటి జాగ్రత్త, ఆ చుల్బుల్ నిన్ను గుద్దేసి కింద పడేస్తాడు. అమ్మా కాపాడండి. చింటూ, నువ్వెందుకు తన్నలా భయపెడుతున్నావు? ఇలా చెయ్యడం మంచి పద్ధతి కాదు తెలుసా. తను ప్రతిరోజు మన పైన నిఘా వేయడం కూడా మంచిది కాదు కదా, అందుకనే ఇవాళ నేను ఇలా చేశాను. అమ్మా అమ్మా, ఆ గాలిపటానికి దారం ఉంది, చుల్బుల్ డాబా మీదే నిల్చునున్నాడు కదా. ఏమైందంటే, బంటి చెప్పాడు చుల్బుల్ గాలిపటానికి దారం కట్టడానికి ఆకాశంలోకి వెళ్ళాడని. అగడం బగడం ఆలం పాలం, ఇగడం దిగడం దందమాదం. ఇదిగో చూడు, నా చేతులు ఖాళీగా ఉన్నాయి. చాక్లెట్ ని నీ షర్ట్ చేతి మడతల్లో ఉంచావు. ఇంద్రజాలం చేతి వాటంతోనే జరుగుతుంది. ఇలాంటి విద్యలు మన జింటువే చేయగలడు. ఇలా చూడండి, మీరు అసలు ఈ దండని ఉపయోగించడం లేదు. ముందు దీన్ని గాల్లో ఇలా తిప్పండి. అరే ఏంటి ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు? మీకు నేర్పిస్తాను. ఈ దండాన్ని ముందుకు చాచి మీరు ఏం చెప్తే అది జరుగుతుంది. మీరు ఎవరినైనా ఎలుకైపో అని అన్నారనుకోండి, ఎలుకైపోతారు. నేను ఎవరిని ఎలుకుని చేయాలనుకోవడం లేదు. జింటూ ఏంటి ఇలా చేస్తున్నావు? చెడ్డగారు, ఏమైంది మీకు? ఎందుకిలా భయపడుతున్నారు? క్యాట్ ఏం చేస్తుంది మిమ్మల్ని? అదే కదా, నాకెందుకో కాసేపు నేను ఎలుకనైపోయినట్టుగా అనిపించింది. చాలా వింతగా ఉంది కదూ. వీళ్ళ అబ్బాయి ప్రకాష్ చెడ్డ కుర్రవాళ్ల సావాసంలో పడి చదువు సంజలు మానేశాట. క్లాసులో ఫస్ట్ వచ్చేవాడట, పైలట్ కావాలనుకునేవాడట. ఇప్పుడు పరీక్షలు దగ్గరకొచ్చినా అతను చదవడమే లేదట. మీరేం దిగులు పడకండి ఆంటీ, వాళ్ళ సావాసాన్ని వదిలిస్తానులేండి. వీరబాబు, ప్రకాష్ కి నచ్చ చెప్పడం చాలా చాలా అసాధ్యం నాయనా. తాతయ్య ఎప్పుడు చెప్తూ ఉంటారు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసేవాడినే వీరుడని అంటారు. మీరేం దిగులు పడకండి, నేను ఏదో ఒకటి చేస్తాను. థ్యాంక్ యూ తాతయ్య గారు. వీర్, ఈ విషయంలో ఏం చేయాలో నువ్వు ఆలోచించు, నేను వెళ్ళి అతనికి నచ్చ చెప్తాను. తాతయ్య ఈ విషయాన్ని నాకు వదిలేయండి, నా బుర్రలో ఒక ఆలోచన ఉంది. సరే వీర్. ఎవరినైనా ఎలుకని చెయ్యాలా? అరే ఎవరిని ఎలుకని చెయ్యక్కర్లేదు, ఇప్పుడు నన్ను వెంటనే ఒక బాబాజీని చెయ్యి. అలాగే బాస్. ఏక్ నిరంజన్, ఏక్ నిరంజన్. థ్యాంక్ యూ జింటూ. చుల్బుల్ త్వరగా వెళ్ళు, మనం స్కూల్కి లేట్ అయిపోతాము. ఇందులో ప్రశంసించదగ్గ విషయం ఏముంది? Oh!
లేదు లేదు, నా వల్ల తప్పు జరిగింది, నన్ను క్షమించండి. తెలియట్లేదు చెడ్డంకులు ఇంత డేంజరస్ సైక్లింగ్ ఎందుకు చేస్తున్నారు. చూడండి, ఈసారి మనం ఛాంపియన్షిప్ ఖచ్చితంగా గెలుస్తాం. మన కొత్త స్టూడెంట్ కరణ్ ఎన్నో క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు. మనం ఛాంపియన్షిప్ గెలవగలమని అసలు నమ్మశక్యంగా లేదు. ప్రతి సంవత్సరం ఆ ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు చీటింగ్ చేసి గెలుస్తున్నారు. వాళ్ళ ప్రిన్సిపల్ కురానా చాలా చెడ్డ మనిషి. కరణ్, నువ్వు అమెరికా వెళ్ళి ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నావని నేను విన్నాను. ఎస్ సార్, కానీ అక్కడ చదవడానికి చాలా డబ్బులు కావాలి. నా దగ్గర అంత డబ్బులు లేవు. చూడు కరణ్, మేము నీలాంటి టాలెంటెడ్ స్టూడెంట్స్ ని స్కూల్ నుంచి స్కాలర్షిప్ ఇచ్చి ఫ్రీగా చదివిస్తాం. అక్కడ ఉండటం, తినటం, తాగటం, చదవటం అంతా ఫ్రీ. నిజమా సార్? నాకు స్కాలర్షిప్ ఇచ్చి అమెరికా పంపిస్తారా? ఎస్ కరణ్, కానీ దానికి నువ్వు నాకు ఒక చిన్న పని చేసి పెట్టాలి. సార్, నేను అమెరికాలో చదువుకోవడానికి ఏమైనా చేస్తాను. అయితే నువ్వు నీ కాలికి దెబ్బ తగిలిందని చెప్పి ఇంటికి వెళ్ళిపో. మేం 10 సంవత్సరాల నుంచి ఈ రేసు ఓడిపోలేదు తెలుసా? ఈసారి కూడా ఓడిపోవాలనుకోవటం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గవర్నమెంట్ స్కూల్ నుంచి ఎవరూ రావడం లేదా? వీర్, నువ్వు చాలా చిన్నపిల్లాడివి. ఇంత పెద్ద పిల్లలతో ఆడి గెలవటం ఇంపాసిబుల్.